వైసీపీ అవ్వచ్చు, వైసీపీ బోటాబోటీ మెజారిటీతో ఏదైనా ప్రభుత్వాన్ని ఫామ్ చేసి సమీపమైన భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు ఉన్నప్పుడు అది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో, ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే వైసీపీతోనే కలిసి ఉన్నాడుగా. 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు అయితే ఆ +1, 2, 3, 4, 5లో మొట్టమొదటి జనసేన ఎమ్మెల్యే కూడా వీరితోనే కలిసి ఉన్నారు. శాశ్వతమైన శత్రువులు మిత్రులు రాజకీయాల్లో లేరంటూ ఉంటారు. ఈసారి వైసీపీ ప్రభుత్వం ఒకవేళ వ్యవస్థీకృతమై గవర్నమెంట్ను ఫామ్ చేసిన 5 సంవత్సరాల్లోపు ఏదైనా అస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడితే పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలోని జనసేన కూడా భాగస్వామ్యం అవ్వచ్చు. లేదా వీటన్నిటికీ కూడా సమీప భవిష్యత్తులో ఆల్టర్నేట్గా ఉండి జనసేన సొంతంగా అవకాశం, అంటే మళ్ళీ రాబోయే 5 సంవత్సరాలకు అటుగా సొంతంగా వాళ్ళకు వాళ్ళుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన స్థితి కూడా ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు జీవితకాలం అంటే మళ్ళీ ఎక్కువ వెళ్ళనుకోలేరు, 5 సంవత్సరాల కాలానికి అటు ఇటుగా చాలామంది ఆయన జాతకం గురించి ఏదో చెప్తున్నారు. ఒక్కరోజైనా ఒక్క క్షణమైనా ముఖ్యమంత్రి, ఐ మీన్ ఆ అమాత్యుడు అన్నటువంటి ఆ స్థానంలో ఖచ్చితంగా కూర్చునే అవకాశం కనబడుతుంది. ఓకే, రైట్. చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు అంటే, వాళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారు పార్టీకి సంబంధించి. ఏపీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఆ పార్టీకి సంబంధించి? పుష్యమి నక్షత్రం చంద్రబాబు నాయుడు గారు, కొంతమంది హస్త నక్షత్రం అని అంటారు. వారి జన్మజాతకాన్ని అనుసరించి ఒకవేళ నా ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే, 2 సంవత్సరాల క్రితం చెప్పాను, 2023లో ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు, ఆరోగ్యపరమైనటువంటి అంశాల ఇబ్బందులు, ఆయన యొక్క జన్మజాతకంలో కేతు సంబంధమైనటువంటి స్థితిగతి అధికంగా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఇప్పుడు ఆయన జాతకంలో జరుగుతున్నాయి. కానీ నారా లోకేష్ గారి యొక్క జాతకం మాత్రం బాగుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో మనం ఇందాక అనుకున్నాం, మారక దశలు, ద్వితీయ సప్తమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క దశలు వచ్చినప్పుడు మనిషికి మరణ సమానమైనటువంటి కష్టం వస్తుంది. వారి యొక్క జాతకాన్ని నేను అనాలిసిస్ చేస్తే 2002-2004 మధ్యలో సప్తమ స్థానానికి సంబంధించి శనికి సంబంధించినటువంటి దశ జరిగింది, అంతర్దశ. అలిపిరి ఘాట్లో ఓ పెద్ద ప్రమాదం సంభవించింది. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, మన ఉభయ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు వెంటనే వారు ఎలక్షన్స్కి, బై ఎలక్షన్స్కి వెంటనే వెళ్ళిపోవడం, ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోవటం, రిజైన్ చేయటం, ప్రాణం మాత్రం కాపాడుకోగలిగారు, పదవి పోయింది. 10 ఏళ్ల వరకే మళ్ళీ ఆయన అధికారంలోకి రాలేదు. మళ్ళీ కమింగ్ టు ద్వితీయ సప్తమ స్థానాలకు సంబంధించిన స్థితిగతుల్లో అలాంటి అంతర్దశలు 2023లో మొదలయ్యాయి. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, వెంటనే అధికారంలోకి రావటానికి ఆయన మేధస్సు, శరీరం, ఆరోగ్యం సహకరించలేకపోవటం. 2028 నేను మళ్ళీ చెప్తున్నాను, 2028 సంవత్సరం ప్రారంభానికి అటు ఇటుగా మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో ఇబ్బంది కలిగించేటువంటి దశలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కానీ, మరణ సమానమైనటువంటి కష్టాలు కానీ, తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి గ్రహగతులు 2028 ప్రారంభంలో ఆయనకు సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి జాతకం, నాకు తెలిసినటువంటి ప్రశ్నాశాస్త్రాన్ని సంయుక్తం చేసుకుంటే ఇప్పటికే ఆయనకు సంబంధించిన కొన్ని విషయాల్ని భవిష్యత్తుకు సంబంధించి నేను ప్రిడిక్ట్ చేసి చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా చెప్తున్నాను, ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ఈ హైదరాబాద్లో సైబరాబాద్ సిటీ ఉంది అంటే, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మన భాగ్యనగరంలో ఉంది అంటే ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రావాలన్నా, దేశం మొత్తం గర్వించదగినటువంటి రాజధాని నగరం ఉండాలన్నా అలాంటి గొప్ప వ్యక్తి అధికారంలోకి రావాలి. కానీ వారికి సంబంధించినటువంటి
వ్యక్తిగతమైనటువంటి జాతకంలో ఉన్న ఇబ్బందులు, గోచార పరిస్థితులు, కొన్ని ఇతర కారణాలు, దేశ కాలమాన పరిస్థితులను బట్టి విశేషవంతమైనటువంటి జనాకర్షణ కలిగి ఉన్నా కూడా చివరి నిమిషంలో ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అలాంటి వ్యక్తి అధికారంలోకి రావాలని మనమందరం కూడా సామాన్యమైనటువంటి ప్రజానీకంగా మనం కోరుకోవాలి తప్ప, వారి జాతకాన్ని అనుసరించి చూస్తే మాత్రం కొంచెం ఇబ్బంది ఉంది. ఇక లోకేష్ గారు వారి యొక్క జన్మ నక్షత్రాన్ని, జన్మరాశిని, గోచార పరిస్థితుల్ని అనుసరించి చూస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారి యొక్క భవిష్యత్ రాజకీయాలకు ఖచ్చితంగా వారసులు అవుతారు. ఈ 5 ఏళ్లలోనే ఒక అస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడితే గనక సమర్థవంతంగా ఆ దేశ రాష్ట్ర పరిస్థితులన్నింటినీ కూడా హ్యాండిల్ చేయగలుగుతారు. పార్టీ మొత్తాన్ని కూడా అధ్యక్ష స్థానంలో ఉండి నడిపించగలిగినటువంటి సమర్థతే కాదు, వారి తండ్రి గారికి సంబంధించినటువంటి యోగాలు నటిది భవిష్యత్తులో ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. ఓకే, రైట్. జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి చాలా వార్తలు వస్తూ ఉంటాయి కదా, మీ ప్రెడిక్షన్స్ ఏంటి? అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే టీడీపీకి పునర్వైభవం వస్తుందని, ఆయన రావాలని, రాకూడదని రకరకాల మాటలు వినిపిస్తూ ఉంటాయి, మీరేం చెప్తూ ఉంటారు? ఎన్టీఆర్ గారి తర్వాత ఆ ముఖ కవళికలు, ఆ మాట్లాడేటువంటి ఆ వక్తృత్వ భావన, ఆ శైలి చూస్తే ఎవరికైనా పెద్ద ఆయన చూసినటువంటి అనుభూతి అన్నటువంటిది కలుగుతుంది. వారు రావటం వల్ల టీడీపీకి అన్నటువంటిది మేలైతే ఖచ్చితంగా జరిగి ఉండేది, జరిగేది. కానీ కేవలం జూనియర్ ఎన్టీఆర్ గారి వాళ్ళ మాత్రమే, అంటే ఆయన మాత్రం వస్తేనే టీడీపీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటిది మాట మాత్రం దాన్ని నేను ఒప్పుకోను. 2009లో స్టార్ క్యాంపెయినర్గా జూనియర్ ఎన్టీఆర్ మొత్తం మన ఉభయ తెలుగు రాష్ట్రాలు తిరిగారు. మధ్యలో ఆయనకు ప్రమాదం జరిగితే కూడా హాస్పిటల్ నుంచి ఆయన క్యాంపెయినింగ్ చేశారు. మరి 2009లో టీడీపీ కానీ మహాకూటమి కానీ అధికారంలోకి రాలి. ఎన్టీఆర్ ఉంటే బాగుండు అనేటువంటి అభిమానులు ఉన్నారు, కానీ అటువంటి జనాకర్షణ, విశేషవంతమైనటువంటి అభిమానులు సంపాదించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక సభకు వచ్చినా, ఎన్టీఆర్ గారు ఒక సభకు వచ్చినా లక్షలాది మంది జనాలు వస్తారు. కానీ కాన్స్టిట్యూన్సీలో వీళ్ళకి ఓట్లు ఉండవు. నల్గొండలో ఓ ప్రోగ్రాం పెడితే ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి లక్షలాది మంది అభిమానులు రావచ్చు. ఆ వచ్చినటువంటి లక్షలాది మంది అభిమానులకి వీళ్ళు పోటీ చేసేటువంటి కాన్స్టిట్యూన్సీలో వాళ్ళకి లేకపోవచ్చు. ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క సోదరు అయినటువంటి సుహాసిని గారు కూకట్పల్లి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసినట్టున్నారు. ఎన్టీఆర్ గారు ప్రత్యక్షంగా మరి ప్రచారం చేశారో లేదో తెలియదు, కానీ తన సోదరికి సంఘీభావంగా వెళ్ళారు. కేవలం ఒక్క జూనియర్ ఎన్టీఆర్ గారు రావటం వల్ల తెలుగుదేశం పార్టీ చరిత్రను తిరగరాస్తారని కాదు, తెలుగుదేశం పార్టీ అనేటువంటిది అదొక గొప్ప చరిత్ర. 40 సంవత్సరాల క్రితం ఆనాడు ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితులను బట్టి తెలుగు వాళ్ల కోసం ఒక ప్రాంతీయ పార్టీగా ఏర్పడి దేశ రాష్ట్ర రాజకీయాలన్నింటినీ కూడా ఇచ్చేసినటువంటిది ఎంతోమంది కార్యకర్తల యొక్క బలం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారు రావటం వల్ల అడిషనల్ ప్లస్ అవుతుంది తప్ప, వారు మాత్రమే రావటం వల్ల ఈ పార్టీ నిలబడుతుంది అన్నటువంటి దాంట్లో వాళ్ళ అభిమానులు బాధపడచ్చు, వారి అభిమానులు ఇదవ్వచ్చు. ఆయనకు ఆ ఉద్దేశం ఉండి పార్టీని బ్రతికించాలన్నటువంటి స్థితిగతి ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో వారు వచ్చి ఉండేవాళ్ళు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ కాకుండా సమీప భవిష్యత్తులో తెలంగాణకు సంబంధించిన రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేటువంటి అవకాశం, అంటే తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఇక్కడ కొంచెం చాలా తక్కువగా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సమీపమైన భవిష్యత్తులో ఈ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి తెలంగాణకు సంబంధించినటువంటి విభాగం ఏదైనా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇస్తే అది మంచి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఆయన రాణించగలిగినటువంటి యోగ్యత, ఆ పరిపక్వమైనటువంటి గుణాలు ఉన్నాయి. ఇది ఏపీ లేదా ఉభయ తెలుగు రాష్ట్రాలు మొత్తం జరగకపోవచ్చు, తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేటువంటి అవకాశం అది కూడా ఇప్పుడు ఇప్పుడు అని చెప్పలేదు.
సమీప భవిష్యత్తులో జరిగితే జరగచ్చు. రైట్. ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? కేసీఆర్ గారి ఆరోగ్యం కావచ్చు, కేటీఆర్ గారి లీడర్షిప్ అవ్వచ్చు, ఇకపై ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి, అష్టమ శని ప్రభావం ఒకటి కేసీఆర్ గారి యొక్క జాతకంలో ఉంది. గురు సంబంధమైనటువంటి బలం తక్కువగా ఉంది. ఆరోగ్యం, వ్యక్తిగతమైన జీవితం, భద్రతాపరమైనటువంటి విషయాలు, వీటిలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే వాడికి ఎముకలకు సంబంధించినటువంటి సర్జరీ కూడా ఏదో జరిగినట్టుగా. కేటీఆర్ గారు మృగశిర నక్షత్రం, సమీపమైనటువంటి భవిష్యత్తులో వారసత్వ రాజకీయాల్లో ఒక వ్యక్తి యొక్క పేరును నిర్ణయించగలిగితే బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి మణుగణ అన్నటువంటిది బాగానే ఉంటుంది. కానీ కేసీఆర్ గారి యొక్క జాతకంలో మళ్ళీ ఆయన నేతృత్వంలోని బీఆర్ఎస్ ముఖ్యమంత్రి లేదా మళ్ళీ మూడోసారి ఆయన అధికారంలోకి వచ్చేటువంటి స్థితిగతులు ఆయన జాతకంలో ఖచ్చితంగా మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. అంటే వచ్చే 5 ఏళ్ళలో అని చెప్పలేం. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలోని ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలని మనం కోరుకుందాం. కానీ ఏదైనా కారణాల వల్ల కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలోని బీఆర్ఎస్ కానీ, కేటీఆర్ గారి యొక్క నేతృత్వంలోని బీఆర్ఎస్ కానీ ఈ 5 సంవత్సరాల్లో మళ్ళీ ఏదైనా అటువంటి అవకాశాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంది. అలాగే ఇదే కుటుంబానికి సంబంధించిన హరీష్ గారి యొక్క నేతృత్వంలో హరీష్ రావు గారు నాట్ ఓన్లీ బీఆర్ఎస్, ఆయన ఖచ్చితంగా తన జీవితకాలంలో ముఖ్యమంత్రి పదవి అధిరోహించగలిగినటువంటి సంభావ్యత వారి జాతకంలో ఉంది. హరీష్ రావు గారు అంటే కేసీఆర్ గారి యొక్క కుటుంబం నుంచి ఒకరి నుంచి 3 ముఖ్యమంత్రుల్ని, అంటే కేసీఆర్ గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి అయ్యారు, మరో ఒకరు లేదా 2 ముఖ్యమంత్రులు ఆ కుటుంబం నుంచి రాబోతున్నారు. బీఆర్ఎస్ భవితవ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందనో బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారిందనో ఇది జరుగుతుందని చాలామంది మాట్లాడుకుంటారు, అది వేరే సంగతి. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్ఠించగలిగిన స్థితిగతుల్లో ఉన్నారు. కానీ హరీష్ రావు గారు బీఆర్ఎస్ నుంచే ముఖ్యమంత్రి అవుతారని నేను చెప్పాను. అంటే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందంటారు. దేశ కాలమైన పరిస్థితులను బట్టి, అప్పుడున్న అవకాశాన్ని బట్టి బాంబు పేల్చారు ఇప్పుడు మీరు. యాక్చువల్లీ బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అవుతారు కానీ బీఆర్ఎస్ నుంచి కారు అని అది ఎందుకని అనవలసి వచ్చిందంటే, కేసీఆర్ గారు భవిష్యత్ వారసుడిగా కేటీఆర్ నే ప్రకటిస్తారు. ప్రస్తుతానికి ప్రధాన కార్యదర్శి అవ్వచ్చు, లేకపోతే అధ్యక్షుడు తర్వాత సంతృప్తి స్థానంలో కేటీఆర్ గారే ఉన్నారు. ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వాలి అంటే పార్టీ నిర్ణయ ప్రకారంగా అధ్యక్ష స్థానంలో ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి. అది శాసనసభకు అధ్యక్షుడు లేదా పార్టీ ఎమ్మెల్యేలన్నీ కలిసి. ఆ అవకాశం హరీష్ రావు గారికి వచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకో. కానీ ఖచ్చితంగా ఆయన హరీష్ రావు గారు సమీప భవిష్యత్తులో తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రిగా వారు ఉండబోతున్నారు, నో డౌట్ అట్ ఆల్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. చాలా విషయాలపైన మీ అభిప్రాయం మాకు తెలియజేశారు. సంతోషం. జై వీరబ్రహ్మ, జై గోవిందమ్మ.